గౌరవనీయులు నేటి కార్యక్రమ సభాధ్యక్షులు ఆధునికత సాంకేతికత పరిపాలన దక్షత వీటికి తోడుగా మానవీయత కలబోస్తే ఎవరో వారే ఇవాటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ పరిశ్రమలు సంబంధిత శాఖా మాత్యులు శ్రీ కలవకుంట్ల రామారావు గారు మాన్య పెద్దలు పితృ సమానులు పూర్వపు వ్యాపార శాఖా మాత్యులు మా అందరికి ఆదర్శం నేటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గౌరవ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మిత్రులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు గౌరవనీయులు రాష్ట్ర శాసన సభ్యులు శ్రీ డాక్టర్ చెన్నమనేని రమేష్ గారు శ్రీ రసమై బాలకిషన్ గారు శ్రీ రవిశంకర్ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సోదరి శ్రీమతి అరుణ గారు గౌరవ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు పెద్దలు శ్రీ రవీంద్రరావు గారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షులు సోదరులు సాయిచంద్ గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రవీణ్ గారు మాజీ శాసన సభ్యులు పెద్దలు శ్రీ మోహన్ రెడ్డి గారు పెద్దలు శ్రీ మోహన్ గారు వ్యవసాయ శాఖ కార్యదర్శి మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయపు వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు శ్రీ రఘునందనరావు ఐఏఎస్ గారు గౌరవ వ్యవసాయ విశ్వవిద్యాలయపు పూర్వపు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు గారు ప్రస్తుత రిజిస్ట్రార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ డాక్టర్ సుధీర్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా రైతు బంధు అధ్యక్షులు నర్సయ్య గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ శంకరయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు అధ్యక్షురాళ్ళు రైతు బంధు సమితిల కోఆర్డినేటర్లు సింగిల్ విండోల అధ్యక్షులు ఈ నూతన వ్యవసాయ కళాశాలకు సంబంధించినటువంటి డీన్ అసోసియేట్ డీన్ అక్కడ ఉండేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఈ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు రైతులు రైతాంగ ప్రతినిధులు మీడియా మిత్రులు పెద్దలందరికీ నమస్కారం మా చిన్నారి పిల్లలకందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకందరికీ కూడా శుభాశీస్సులు శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా మాన్య మంత్రివర్యులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నేను స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రిని నా పరిధిలో వస్తుంది కళాశాల కానీ వారి దగ్గర ఇంత గొప్పగా అద్భుతంగా వచ్చింది కానీ నా దగ్గర కళాశాల లేదు నేనేం ఈర్ష్యపడతలేను కానీ వారిని చూసి తప్పకుండా నేను నేర్చుకుంటాం నేను మొదట నేను కేవలం పొగడత కోసం చెప్పలే ప్రారంభంలో ఆధునికత సాంకేతికత పరిపాలన దక్షత మానవీయత అనేటువంటిది కలబోస్తేనే ఆయన నేను ఎందుకు చెప్పినానంటే వయసులో చిన్నవారు కావచ్చు మాకంటే కానీ ఇవాళటి తరం రేపటి తరం అవసరాలను పసిగట్టి పనిచేయగలిగినటువంటి నైపుణ్యం దక్షత గల నాయకుడు ఆయన ఇవాళటి తరానికి మార్గదర్శకత్వం వహించేటువంటి సత్తా ఉంది రేపటి తరానికి నాయకత్వం వహించేటువంటి దక్షత ఉంది ఆయనకు తెలంగాణ 10 కాలాల పాటు సురక్షితంగా ఇలాంటి నాయకత్వం చేతిలో ఉంటదని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతున్నా మేము వయసులో పెద్దవాళ్ళం 10 15 ఏళ్ళు స్పీకర్ గారు ఒక 20 25 ఏళ్ళు పెద్దవారు వారికంటే రేపటికి వారి యొక్క సారథ్యంలో మార్గదర్శనంలో జరిగేటువంటివి చూసేటువంటి అదృష్టం మాకు ఉండాలని కోరుకుంటాం కానీ పాత్ర పోషించేటువంటి పరిస్థితి ఆయల్లా ఉంటదో ఉండదో కానీ మీరందరూ కూడా అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తా ఉన్నాను తప్పకుండా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రేపటి తెలంగాణకు అవసరం అది వాళ్ళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అద్భుతంగా తయారు చేసి చూపించినారు మనందరి ముందర పెట్టినారు మిమ్మల్ని అందరినీ పిల్లలందరినీ చూస్తుంటే నాకు ఒక ఇంత జలసీ కలిగింది ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి ఇన్ని ఆధునిక వసతులు ఇన్ని ఆధునిక హంగులు కలిగి ఉండి ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందులో పెట్టుకో అందుబాటులో పెట్టుకొని చదువుకునే అవకాశం మీకు ఏదైతే వచ్చిందో అది చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అది చూసి నేను సంతోషపడుతున్నాను నిజం చెప్పాలంటే
చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ చేద్దాం అనుకో నాకు ఎందుకో చిన్నప్పుడు తపన ఉండే అట్లా చాలా అభిలాష ఉండే కారణం ఏందంటే మేము మా ఊరు నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ ను దాటుకొని రావాలి లెఫ్ట్ సైడ్ బస్ లో కూర్చొని చూస్తే వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని బోర్డు ఉండేది దానికి తదనుగుణంగా కాలానుగుణంగా దానికి ఆచార్య వ్యవసాయ విశ్వవిద్యాలయం రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు నామకరణం మారింది అనుకోండి అనుకునేది కాలేజీలో చదివితే బాగుండేది కదా అని మాకంటే ముందు చదివినటువంటి వాళ్ళు కొంతమంది ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు యూనివర్సిటీలో చూడడానికి అప్పుడప్పుడు వెళ్తే చూస్తే అబ్బురపడిపోయి ఎంత బాగుంది కదా ఇక్కడ చదివితే బాగుండనేటువంటి ఒక అభిలాష కలిగేది పైగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఒక ఆపేక్ష పెరిగేది కానీ దురదృష్టవశాత్తు నాకు సీట్ రాలే సైన్స్ మీద మక్కువ ఉంది కాబట్టి బయో సైన్సెస్ కు పోయి ఆ తర్వాత లాకు పోయి లాయర్ గా స్థిరపడ్డా ఒక 23 ఏళ్ల క్రితం తెలంగాణలో ఆనాడు ఉండేటువంటి పరిస్థితులకు చెలించిపోయినటువంటి కేసీఆర్ గారు ఆ దుర్భర స్థితిగతులకు పరిష్కారం ఒకటే తెలంగాణ స్వరాష్ట్రం అని నమ్మి నినదించి పతాకాన్ని చేతులు పట్టుకున్నాక ఆయన అడుగులో అడుగై మేము కూడా ఆయనతో పాటు నడిచినాం ఆ నడిచే క్రమంలో తెలంగాణ ప్రాంతంలో అన్నింటికంటే ఎక్కువ చిత్రమైనటువంటి గ్రామీణ నేపథ్యం గ్రామీణ జీవితం వ్యవసాయం ఎందుకంటే అత్యధిక శాతం ప్రజలు బతికేటువంటి రంగం అది అందరికీ ఉపాధి ఇచ్చే రంగం అది 160% మందికి ఉపాధి ఇచ్చే రంగం అది మొత్తం పల్లెలు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి వ్యాపారం పూర్తిగా సంక్షోభంలో పడిపోయినటువంటి పరిస్థితి గ్రామాలు ఖాళీ అయి పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో దూరం పోయేటువంటి స్థితి 10 20 30 ఎకరాలు ఉండేటువంటి రైతులు కూడా కంట్రోల్ బియ్యం కోసం లైన్లో నిలబడేటువంటి దీన స్థితి చిన్న రైతులు గాని కూలీలు గాని ఇంకా బతకలేనటువంటి దుర్భర పరిస్థితి ఆ స్థితిలోంచి తెలంగాణకు ఒక పరిష్కారం స్వరాష్ట్రమేని నమ్మి ఇగో ఆనాడు కలగన్నారు కేసీఆర్ రేపు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ఒక కళాశాల వ్యాపార కళాశాల రావాలని ఆనాడు కలగన్నారు కేసీఆర్ ఇందాక కేటీఆర్ గారు చెప్పినటువంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఓ కొండపోచమ్మ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఒక రంగనాయక సాగర్ కావచ్చు ఒక రాజరాజేశ్వరి కావచ్చు ఈ రిజర్వాయర్లు అంటే రేపటి తెలంగాణలో ఏం చేయాలనో ముందే ప్లాన్ చేసి పథకం రచించుకొని ఒక ఆలోచన చేసుకొని ఒక దీర్ఘకాలిక యుద్ధానికి శ్రీకారం చుట్టిండ్రు కేసీఆర్ ఒట్టిగా గాలే తమాషా చేయలే ఇవాళ మేము వస్తుంటే అనుకుంటా వస్తున్నాం నాకు యూనివర్సిటీలో డిగ్రీ ఆ తర్వాత లా చేసేటప్పుడు మా అనుభవాలు అప్పటి అనుభవాలు 40 ఏళ్ల క్రితం అనుభవాలు ఆ రోజులలో సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు వర్దిల్లాలని యూనివర్సిటీలో హైదరాబాద్లో గోడల మీద పిల్లలు రాసేది అవి చూసేది ఏంది సిరిసిల్లలో ఏం పోరాటాలు జరుగుతున్నాయి అవి ఇక్కడ ఎందుకు రాస్తున్నారు అని మేము చర్చించుకునేది విద్యార్థులం అవి ఆలోచించుకునేటువంటి క్రమంలో అర్థమైంది ఇవా ఆనాడు ఇక్కడ ఉండేటువంటి మన వనరులు మనం సద్వినియోగం చేసుకోలేనటువంటి దీనస్థితి పరాయి పాలకుల మీద ఆధారపడేటువంటి పాపానికి ఇంతకుముందు వినోద్ గారు చెప్పినటువంటి పరిస్థితులు నెలకొని ఎటుపోయినామో తెలియని పరిస్థితి తీవ్రమైన కరువుకు దుర్భిక్షానికి వలసలకు ఎన్కౌంటర్లకు అనేక రకాల చిత్రమైనటువంటి జీవితానికి ఒకనాడు సిరిసిల్ల ఉదాహరణగా నిలిచింది చేనేత కార్మికుల ఆత్మహత్యలో దేశ స్థాయిలో పతాక శీర్షికలో వార్తలకు నిలయమైంది సిరిసిల్ల అటువంటి సిరిసిల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి తరుణంలో ఒకనాడు రెండు తాలూకాల మధ్యలో ఒక డిగ్రీ కాలేజ్ సిరిసిల్ల వేములవాడల మధ్యలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే మహాభాగ్యం అది అది అగ్రహారం అనేటువంటి ప్రాంతంలో ఇలా ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చినాము ఎక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఇక్కడ ఎక్కడ మెడికల్ కాలేజు ఎక్కడ నర్సింగ్ కాలేజు ఎక్కడ పాలిటెక్నిక్ ఎక్కడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజు ఇంకా లేనిదేమో సార్ ఏమన్నా మిగిలిందా ఆ మిగిలిన ఏమన్నా ఉంటే కూడా పక్కా వస్తాయేం అనుమానం లేదు అడిగినారు అది కూడా అడిగేసిండ్రు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకొని వారు అడిగినటువంటి పీజీ వ్యాపార కళాశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సాధ్యాసాధ్యాల మీద మా వీసీ గారు సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేసిన మీరు అనౌన్స్ చేయండి సార్ మనం చేసుకోవచ్చు అని చెప్పి వారు కూడా నాకు భరోసా ఇచ్చిండ్రు కాబట్టి ప్రొసీజర్కి ఏమి ఇబ్బంది ఉండదు తప్పకుండా వీలైనంత త్వరగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ పీజీ క్లాసెస్ నడిచేటట్లుగా మాన్య ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ప్రారంభిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒకనాడు
బాగా వర్షాలు పడి వాగులన్నీ బొంగుతే బోర్లన్నీ పోస్తే బావుల కింద సేద్యమైతే 45 నుంచి 50 వేల ఎకరాలలో పంటలు పండితే అది కూడా నీటి పంటలు పండితే పెద్ద మాట సిరిసిల్లలో మా వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తున్నా నేను కానీ ఇప్పుడు ఒక సిరిసిల్ల ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం కట్టిన ప్రాజెక్టుల మూలంగా పెరిగినటువంటి భూగర్భ జలాల మూలంగా ఇలా సిరిసిల్లలో 178 వేల ఎకరాలలో వరి పండేటువంటి పరిస్థితి వచ్చింది ఇది దేనికి తారకణం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం చాలా గర్వపడే పరిస్థితి నీళ్ళు 500 ఫీట్లు 600 ఫీట్లు 700 ఫీట్లు ఏసే బోర్లు మంచి నీళ్ళు దొరకనటువంటి గ్రామీణ పరిస్థితుల సిరిసిల్ల ఇలా భూగర్భ జలాలలో అతి వేగంగా ఉబికి వచ్చిన భూగర్భ జలాలలో టాప్ జిల్లాగా నిలిచి ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చేటువంటి మసోరి కేంద్రంలో పెరిగిన భూగర్భ జలాల దృష్టాంతానికి సిరిసిల్ల ఒక పాఠ్యాంశమైంది అలా అది గర్వకారణం మనకు తెలంగాణ ఏం తెచ్చిందంటే ఈ ప్రతిష్ట తెచ్చింది మనకు ఎన్ని రకాలు ఒక అద్భుతం జరుగుతా ఉంది మా అద్భుతం జరుగుతోంది భారతదేశంలో వ్యాపార విప్లవం వచ్చిన తర్వాత 1967 తర్వాత అప్పుడప్పుడు ఏర్పాటైనటువంటి పంజాబ్ వ్యాపార విశ్వవిద్యాలయం తర్వాత ఇప్పటికి దానికి మంచి పేరు ఉంది మొదటి విశ్వవిద్యాలయం కాబట్టి దేశంలో వ్యాపార విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో సుమారు ఎన్నండి 67 73 ఈ దేశంలో 73 ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యాపార విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అందులో మన వ్యాపార విశ్వవిద్యాలయం 2014 లో అమల్లోకి వచ్చింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనం కిర్శేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఈ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం దేశంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇవాల మన వ్యాపార విశ్వవిద్యాలయం కూడా చేరింది ప్రైవేట్ వ్యాపార కళాశాలలు ఈ రోజు దేశంలో సుమారు 583 ప్రైవేట్ వ్యాపార కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ కలిపి భారతదేశవ్యాప్తంగా మొత్తం కలిపితే 700 లోపే ఉన్నాయి విద్యార్థులు ఇది ఒక పాయింట్ ఆలోచన చేయాలి రైతాంగం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా భారతదేశం మౌలికంగా వ్యాపార దేశం ఇక్కడ ప్రధానమైనటువంటి వనరు భూమి ఇతర వనరులు ఎన్ని ఉన్నా భూమి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు భూమి నుంచి వచ్చేటువంటి ఉపాధులు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు అనాదిగా అనువంశికంగా వస్తున్నటువంటి వృత్తులు ఉపాధులు దీంట్లో ఎంత ఆధునికత నవీనత సాంకేతికత జోడిస్తే అంత అద్భుతమైనటువంటి జీవితం అయితే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు ముందు చూపు ఉన్నటువంటి పాలకులు ఏం చేయాలి ఏ విద్య ఏ పరిశోధన ఏ ఉన్నత విద్యకు అవకాశం ఉందో దాని మీద ఫోకస్ చేయాలి అంటే ఏం జరిగి ఉండాలి ఈ దేశంలో ఈ పాటికి అనేక అనేక వ్యాపార కళాశాలలు ఈ దేశంలో రావాలి వ్యాపార పరిశోధన కేంద్రాలు ఈ దేశంలో వచ్చి ఉండాలి ఇప్పటి ముప్పడిగా వచ్చి ఉండాలి అవియలే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ వచ్చే నాటికే ఒక్క తెలంగాణలోనే సుమారు 800 పైచిలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేసింది ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణం అవసరం ఉందా లేదా ఆ పాస్ అయిన ఇంజనీర్లకి ఎక్కడ ఉపాధి దొరుకుతుంది ఎక్కడ అవకాశాలు ఉంటాయనే చూపు లేదు ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజల యొక్క వృత్తులు ఉపాధులకు ఏ విద్య అవసరమో దాని మీద దృష్టి లేదు కోళ్ల ఫారం బంద్ పడితే దాంట్లో కాలేజీ కావాలంటే ఇచ్చిండ్రు చదువు రానోళ్ళు కూడా పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని విద్యావేత్తలుగా సర్టిఫికెట్ ఇచ్చి కళాశాలలు మంజూరు చేసింది అంత దరిద్రమైన పరిస్థితి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు అన్నం పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఉత్పత్తి సరిపోదు ఇప్పుడున్న వంగడాలు సరిపోవు రెండంతలు మూడంతలు నాలుగంతలు ఉత్పత్తి రావాలంటే వంగడాలు మారాలి విత్తనాలు మారాలి పద్ధతులు మారాలి రసాయనిక ఎరువుల వినియోగం రావాలి అది ప్రవేశపెట్టాలి ఈ దేశంలో అప్పటిదాకా లేదు ఇగో ఇవన్నీ మొదలైంది వ్యాపార విప్లవం నుంచి మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కొత్త తరం పిల్లలని చెప్పి నేను ఈ ప్రస్తావన చేస్తున్నా వ్యాపార విప్లవం ద్వారా ఈ వ్యాపార విప్లవానికి తొలి ఆలోచన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు చేస్తే దాని రూపకల్పన చేసి అమల్లోకి తెచ్చింది బాబు జగజీవన్ రామ్ గారు ఆయన కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినారు విశేషమైన కృషి చేసినటువంటి వారు బాబు జగజీవన్ రామ్ గారు రెండు పర్యాయాలు కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా ఉండి కృషి చేసినారు నేను బాబు జగజీవన్ రామ్ గారి యొక్క పాత్రను ప్రత్యేకంగా ఇవాల తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా
గుర్తుచేసి ప్రయత్నం చేస్తున్న కారణం ఏందంటే ఈ దేశంలో వ్యాపారంలో సస్య విప్లవం తెచ్చి కోటాను కోట్ల మందికి బువ పెట్టినటువంటి మహాన్ బావుడు బాబు జగజీవన్ రామ్ కానీ ఆయన ప్రస్తావన ఎవరు చేయరు ఆయన ప్రస్తావన ఎవరు చేయరు ఆయన సొంత పార్టీ వాళ్ళు చేయరు ఇవాల దేశాన్ని ఏలుతున్న పార్టీ చేయదు కాంగ్రెస్ పార్టీ వాడే అయినా బీజేపీ వాళ్ళు సర్దార్ పటేల్ యొక్క విగ్రహాన్ని పెడతారు ఏం చేసిందంటే 565 సంస్థానాలను విలీనం చేసిండు అంటారు మరి నిజంగానే ఆయన చేసిందే గొప్ప అయితే గొప్పనే అనుకుందాం నమ్ముదాం గొప్పనే మరి బాబు జగజీవన్ రామ్ గారు చేసింది గొప్ప కాదా ఆయన వ్యాపార విప్లవాన్ని విజయవంతం చేయకపోతే రెండు పర్యాయాలు వ్యాపార మంత్రిగా కేంద్రంలో ఇలా కోటాను కోట్ల మందికి అన్నం పెట్టేటువంటి యోగ్యత ఉండేది కాదు కదా ఈ దేశానికి ఆకలితో చచ్చిపోయేవాళ్ళు కదా మరి అటువంటి బాబు జగజీవన్ రామ్ సస్య విప్లవానికి కారకుడైనాడు అటువంటి వ్యాపారం ఇంకా ముందుకు సాగవలసి ఉండే కానీ ఈ దేశంలో ఉండేటువంటి పాలకులకు దాని ముందుకు తీసుకుపోయేటువంటి యోచన లేక ఆలోచన లేక దాని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు దాని ఫలితం ఈ దేశం అనుభవిస్తా వచ్చింది దాని పరిణామాలను తెలంగాణ ప్రాంతం కూడా చూసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందుకే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు సాగునీళ్ళు వస్తే మా నీళ్ళు వస్తే మేము బతుకుతాం అని చెప్పి తొలి నినాదం ఇచ్చి నీళ్ళలో నిప్పులు పుట్టించి విప్లవాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ ఆయన వల్ల ఇవాల రాష్ట్రం వచ్చింది నిలబడ్డది జగజీవన్ రామ్ సస్య విప్లవం తెస్తే వ్యాపారం ద్వారా పడావుబడ్డ వ్యాపారాన్ని ఆకాశమంత ఎత్తుకెత్తి చితికిపోయినటువంటి రైతును నిలబెట్టి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుండేటట్లు చేసిన ఘనత ఇలా 65 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు కేవలం రైతు బంధు కిందనే డబ్బులు ఇచ్చి 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 9 ఏళ్ల కాలంలో ఒక వ్యాపార రంగం మీద సాగునీళ్లు గానీ కరెంట్ గానీ బీమా గానీ రైతు బంధు గానీ పంటల కొనుగోళ్లు గానీ వెరసి 450,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అట్లా వ్యాపారంలో ఇంత భారీ పెట్టుబడులు పెట్టి ఈ రూపానికి తెచ్చిండు కాబట్టి వ్యాపారమే ఒక విప్లవమై భారతదేశానికి అలా తొవ్వ చూపిస్తున్నది తెలంగాణ దట్ ఈస్ కేసీఆర్ ఇలా 65 లక్షల మంది రైతు బంధు పొందేటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయంటే కుటుంబానికి నలుగురు లెక్కేసుకోవచ్చు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు లేదా యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులు సగటునకు నలుగురు అనుకుంటే 2,60,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపార రంగం ఈ రాష్ట్రంలో ఉపాధిని ఇస్తా ఉంది ఒక చేను ఖాళీ లేదు ఒక చెయ్యి ఖాళీ లేదు ఇలా తెలంగాణలో పంజేనికే మంది తక్కువై పరాయి రాష్ట్రాల నుంచి ఇలా వలస వచ్చి బతికేటువంటి పరిస్థితి తెలంగాణ కల్పించింది దట్ ఈస్ ద కేసీఆర్ తెలంగాణ అది ఇవాళ మన పరిస్థితి మనం మనకుగా మనకున్న నిధులతోన ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ముందు చూపుతోన ఈ రాష్ట్రాన్ని దశల వారీగా ఒక్కొక్క ప్రాధాన్యత రంగంలో పెట్టుబడులు పెట్టి ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచిస్తూ ముందుకు తీసుకుపోయినారు కేంద్రం సహకరించకపోయినా ఏకానా సహాయం చేయకపోయినా కాళ్ళలో కట్టెలు అడ్డం పెట్టినా రాజకీయ పరమైనటువంటి దాడులు చేస్తున్నా మనం అంటే సహించరానటువంటి వ్యతిరేకతతో ప్రవర్తిస్తున్నా ఈ రాష్ట్రం బెణకకుండా తొణకకుండా తెలంగాణ భారతదేశానికి అన్నపూర్ణగా నిలిచేటట్టు చేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఇలా యాసంగి సీజన్లా మీ చుట్టూ వ్యాపార కళాశాల చుట్టూ పంటలే ఉన్నాయి తెలంగాణలో మీరు కార్ల బొండి రైళ్ల బొండి విమానాల బొండి కిందికి చూస్తే పంటలే కనిపిస్తాయి నీళ్ళే కనిపిస్తాయి తప్ప ఖాళీ జాగా కనిపించదు ఇలా తెలంగాణలో దట్ ఈస్ తెలంగాణ ఇయాల యాసంగిలో ఒక్క తెలంగాణలో ఒక్క వరి 56,44,000 ఎకరాలల వరి సాగైంది భారతదేశం మొత్తం కలిపి ఎంత సాగైంది 95,00,000 ఎకరాలు సాగైంది మొత్తం దేశంలో సాగైన దానికంటే తెలంగాణలో సాగైంది సగానికంటే ఎక్కువ దట్ ఈస్ తెలంగాణ దట్ ఈస్ కేసీఆర్ మరి మీరేం చేస్తున్నారా కేంద్రంలో ఉన్నోళ్ళు మీరేం చేస్తున్నారు ఏమని ఇచ్చినరా మాకు ఏ రంగంలో ఇచ్చిండ్రు కాలేజీలు ఇచ్చినరా రోడ్లు ఇచ్చినరా ఏమిచ్చిండ్రు మాకు ఏమీ ఇయ్యలే ఏమి ఇయ్యకపోగా నిందలు వేస్తున్నారు చాలా చాలా అసహనంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమని అడిగితే అడిగినటువంటి వాళ్ళ మీద దాడి చేయడం తప్ప ఇంకేం లేదు నిన్న మొన్న మనం చూసినాం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఒక వివరణ కొడితే ఆయన మీద పెనాల్టీ వేసిండ్రు
నీకేం నువ్వేం పని చేస్తావు మిత్రమా అంటే అక్రెడిషన్ కార్డు చూపించి నేను ఫలానా ప్రెస్ అని చెప్తావు. నీవేం పని చేస్తావు తమ్ముడు అంటే నేను వ్యవసాయదారుని, ఎక్కడ ఉంది మీ ఊరు అంటే ఇగో ఫలానా ఊర్లో ఉంది నా పాస్బుక్ ఇది అని చెప్తావు. నీ భూమికి నీ పాస్బుక్ నీ ఆధారం ఉంటుంది. మీది ఏ ఊరు అంటే ఫలానా ఊరు అంటే ఆ ఊర్లో నీ ఇల్లు ఉందంటే ఉందంటే ఇంటి నెంబర్ ఏంటంటే ఇది అంటావు, గ్రామ పంచాయతీ చెప్తుంది. నీ కారు ఉందంటే ఉందంటే దానికి ఆర్సీ ఉందంటే ఉందంటావు, లైసెన్స్ ఉందంటే ఉందంటావు. నువ్వు బండి మీద పోయేటప్పుడు పోలీస్ ఆయన ఆపి నీ ఆర్సీ చూపేవా అన్నాడు అనుకో, లే సార్ మర్చి వచ్చినా తప్పని సార్ వదిలిపెట్టండి సార్ అంటే ఆయన ఇంకోసారి ఇట్లా చేయకని చెప్పి వదిలిపెడతాడు, లేదంటే నువ్వు పెనాల్టీ వేసి పంపిస్తాడు. అంతేకాని నువ్వు నన్ను ఆర్సీ అడిగితే అని చెప్పి పోలీస్ ఆయనకు పెనాల్టీ వేస్తాడు ఎవడనా వేస్తాడా? అరే దేశం ఏం విచిత్రమైన దేశం పోయి ఇది, నాకు అర్థం కాదు. ప్రపంచం నవ్వుకోదా మనల్ని చూసి? మేము అడగలే, మాకు అనుమానం రాలే. ప్రధానమంత్రి గారే స్వయంగా ఇంటర్వ్యూలలో గతంలో చెప్పిండు నేను ఎక్కువ చదువుకోలే, నేను మెట్రిక్యులేట్ అన్నాడు. ఆయన హిందీలో ఇచ్చిన భాషణలో ఇచ్చిండు, అది రికార్డ్ అయ్యింది. తర్వాత ఆయన ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నత విద్య చదువుకున్నట్లు, యూనివర్సిటీ పట్టాలు ఉన్నట్లు మళ్ళీ ఆయన అఫిడవిట్లో చూపించిండు. అరే మొన్న ప్రధానమంత్రి గారు గతంలో ఇట్లా చెప్పే, ఇప్పుడేమో యూనివర్సిటీ అంటుండు, మధ్యలో ఎప్పుడు చదివాబా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఏం చదివింది సార్, మీరు ఎక్కడ చదివింది చెప్పండి అన్నారు, చెప్పలే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది ఈ దేశంలో, దాని కింద ఏసీ రేస్తే కమిషనర్ ఆదేశాలు ఇచ్చిండు. అయ్యా మీరు ఆయన ఏం చదివిండో, మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటే నిజమే అయితే చెప్పండి అని. యూనివర్సిటీకి పోయి దరఖాస్తు పెట్టుకుంటే యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇయ్యాలే, ఇయ్యకపోగా ఈయన కోర్టుకు పోతే కోర్టు అన్నది నువ్వు అడగడం తప్ప అట్లా అడుగుతావా? 25,000 జుర్మానా కట్టని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ దేశంలో పెనాల్టీ కట్టమన్నారు సర్టిఫికేట్ అడిగితే. ఇదానండి ప్రజాస్వామ్యం? ఏమొక సర్టిఫికేట్ చెప్పడానికి ఏం పని? 2014లో 2019లో రెండు ఎన్నికలలో మోడీ గారు, మేము అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, చేసినరా? రైతుల ఆదాయాన్ని రెండంతలు చేస్తాం 2022 వరకు అన్న, 2022 అయ్యే పోయింది, ఇంకేం చేస్తావు? 60 ఏండ్లు దాటిన సన్న చిన్నకారు రైతులకు పెన్షన్లు ఇస్తామని చెప్పిండు మేనిఫెస్టోలో పెట్టింది, చేసిండా? చేయలే. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నాడు, ఆ ఫైల్ తన టేబుల్ మీదనే ఉంది 9 ఏళ్ల నుంచి, చేయలే. ఏం చేసినావు మరి? ఈ దేశంలో ఉండేటువంటి రైతులకేమని చేసినావా? నీవు ఇచ్చినటువంటి హామీ 2 కోట్లు, ఏడాదికి 2 కోట్లు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానవే, చేసినవా? అది చేయలే. మరి ఏం చేసినావు? 100,000 కోట్ల రూపాయలు ఈ దేశ సంపదను మింగి పారిపోయినటువంటి వాళ్ళు పారిపోతే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ప్రధానమంత్రి గారు. అదాని అనేటువంటి కంపెనీ, ప్రపంచ కుబేరుడిగా అనధికాలంలోనే ఎదిగినటువంటి కంపెనీ ఇలా ఫట్ట కిందికి పడిపోతూ ఉంటే అవన్నీ కూడా డొల్ల కార్యక్రమాలని చెప్పి ప్రపంచ ఆర్థిక నిపుణులంతా కూడా తేల్చి చెప్తా ఉంటే పార్లమెంటులో ఇది నిజమా కాదా చెప్పేటువంటి ధైర్యం ఎందుకు లేదు కేంద్ర ప్రభుత్వానికి? ఈ తప్పా ఒప్పా తేల్చే ధైర్యం ఎందుకు లేదు? తెలంగాణలో భారతదేశంలో ఎవడు చేయనని పనులు చేసినటువంటి కేసీఆర్ మీద ప్రధానమంత్రిగా వచ్చి రాష్ట్రంలో రాజకీయ ఉపన్యాసం చెప్పడానికే సాధ్యమవుతుంది, కానీ మీ మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్పరా? దాడి చేయడానికేనా మీరు వచ్చేది? తెలంగాణ సమాజం శాంతిని కలిగి ఉంటుంది, సహనాన్ని కలిగి ఉంటుంది, కానీ సందర్భం వచ్చినప్పుడు అన్నింటికి కూడా తగిన రీతిలో జవాబు చెప్తుంది. ఆ నేర్పరితనం తెలంగాణ సమాజానికి ఉంది. దయచేసి ఆలోచించమని నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా. ఇన్ని చేసేటువంటి పాలకుడు, ఇన్ని చేసిన ప్రభుత్వము ఏకకాలంలో ఇన్ని రంగాల్లో ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ ఊళ్ళో చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా కూడా నగుమము, నిత్యం ప్రజలు ఏదో పనిలో నిమగ్నమయ్యేటువంటి బిజీగా ఉండేటువంటి ఒక కార్యక్షేత్రం తెలంగాణ అంతా. మరి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి కారకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రిని చెలినోడు చెల్లనోడు ఇంతునోడు అంతునోడు తూలనాడుతూ ఉంటే మనం చూసుకుంటా ఉందామా? పనిచేసి రాష్ట్రానికి తలమానికంగా ఓ ప్రతీకగా మన ఆత్మాభిమానానికి ఈ దేశంలో ఈ రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తెచ్చిన నాయకుడిగా ఆయనను కాపాడుకునేటువంటి బాధ్యత మనది కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. బాధ్యత లేని వాళ్ళు, భవిష్యత్తు మీద అవగాహన లేని వాళ్ళు, వర్తమానం మీద అవగాహన లేని వాళ్ళు తోచి తోచంది ఏదైనా మాట్లాడతారు, కానీ రేపటి మీ భవిష్యత్తు కోసం ఇవాళ తెలంగాణలో
ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఈ తరానికి కాదు భావి తరాల కోసమే సంపదను తయారు చేసి పెట్టిన రియల్ కేసీఆర్ మూడేళ్లలో ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండంటే రేపు రాబోయే 100 200 ఏళ్ల దాకా రాబోయే తరాలకు నీటి మూటను శాశ్వతం చేసి పెట్టిండి కేసీఆర్ ఓ పాలమూరు రంగారెడ్డి కడుతుండు ఒక సీతారామ కడుతుండంటే ఆయా ప్రాంతాలకు నీటి భద్రత శాశ్వతంగా కల్పించి చేసి పెట్టిండి కేసీఆర్ ఎన్ని ఎన్ని వనరులు కొత్త జిల్లాలు చేసి కొత్త కాలేజీలు కొత్త కలెక్టరేట్లు ఒకటేంది నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక సిర్సిల్ల ఏంది ఒకనాడు పోరాటాలకు కేంద్ర బిందువుగా చరిత్రలో చదువుకునేటువంటి ఒక పాఠ్యాంశంగా మిగిలిపోయినటువంటి సిర్సిల్ల ఇవాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలబడేటువంటి స్థితి ఎట్లొచ్చింది తెలంగాణలో రాకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహించకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవా ఇన్ని జరుగుతుంటే నేను అప్పుడప్పుడు టీవీల్లో తక్కువ చూస్తా టీవీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వాటిలో చూస్తే ఈ పక్కనే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు వేరే పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన గెలిచేటప్పుడు ఇచ్చిన నినాదం కూడా ఏంటంటే అరే చూసిరా మొత్తం సిరిసిల్ల సిద్దిపేటలోనే చేసుకుంటున్నారు మాకేం చేయలేదు మాకేం చేయలేదు మాకేం చేయలేదు ఒకటే ఏడ్చిండు నిజమేమో కదా ఒకసారి గెలిపిస్తే వాళ్ళలాగా చేస్తాడేమైనా అని చెప్పి చేసిండు సరేగా ఆయన చాలా చెప్పిండు అవి కాలేదు కావు ఆయనవి అది వేరు విషయం కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఉండేటువంటి అదే పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడాలి రాజకీయాలు ఏమన్నా కానీ కేసీఆర్ రాజకీయాలు ఏమన్నా కానీ కేటీఆర్ శభాష్ సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తెచ్చినావు సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినావు సిరిసిల్లకు అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినావు సిరిసిల్లకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినావు యు ఆర్ గ్రేట్ అని చెప్పాలి రాజకీయం ఏమున్నా ఆ చెప్పే సంస్కారం ఉందా ఆ చెప్పే దమ్ము ఉందా ఇన్ని జరిగినాక కూడా మళ్ళీ ఏడుపులేదు నాకు అర్థం కాదు మీ బతికే ఏడుపుల కోసమా మీ బతికే నిందల కోసమా ఇగో ప్రజలు ఇవి గమనించాలి పని జరుగుతున్నప్పుడు జరిగిన పనిని జరుగుతున్న పనిని అభినందించి జరగాల్సిన దానికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడమే పౌర సమాజం బాధ్యత అందులో మీరందరూ కూడా లీనం కావాలని మళ్ళీ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు గౌరవ మంత్రి గారికి ఈ ప్రాంత వాసులకు నేను ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను జై తెలంగాణ గట్టిగా చప్పట్లతో నిరంజన్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్.